నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. దిస్ ఇస్ మిత్ర. దేశవ్యాప్తంగా హ్యాకింగ్ కలకలం చెలరేగుతోంది. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఆప్, ఎస్పీ, లెఫ్ట్ పార్టీల నాయకుల ఫోన్లను హ్యాకింగ్ చేశారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇందుకు తగినట్లుగా ఆయా పార్టీల సీనియర్ ఎంపీలకు యాపిల్ ఫోన్ నుంచి కొన్ని మెసేజ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కమ్యూనిస్ట్ అగ్రనాయకులు సీతారాం యెచూరి మండిపడుతున్నారు. ఈ ఆరోపణల్ని మాత్రం కేంద్ర ప్రభుత్వ నాయకులు కొట్టిపారేస్తున్నారు. దాదాపు 150 దేశాల్లో ఇటువంటి మెసేజ్లు వచ్చాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరి నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి హ్యాకింగ్లు, ట్రాఫింగ్లు చేస్తోందా? అటువంటి పరిస్థితులు ఎంతవరకు ఉంటాయి? బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఇంతటి తీవ్ర వివాదం ఎందుకు వస్తోంది అన్న విషయాన్ని వాళ్ళ మీడియా డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు ప్యానెల్లో యాడ్ అవుతున్నారు జూమ్లో భార్గవి కళ్యాణి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, వారితో స్టార్ట్ చేద్దాం. అలాగే నెక్స్ట్ లింగం యాదవ్, కర్ణి అరవింద్, పులారావు గారు యాడ్ అవుతారు. నమస్తే మ్యామ్ భార్గవి కళ్యాణి గారు. నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే హ్యాకింగ్ అని చెప్తున్నారో, అంటే బేసికల్గా ఆరోపణలు అనుకున్నా ఏదనుకున్నా కానీ ఒక ఫోన్ని హ్యాకింగ్ చేయడం, వాళ్ళ పర్సనల్ డేటాని తీసుకోవడం, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్? ఫస్ట్ మనం ఒక విషయం సుమిత్ర గారు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ హయాంలో ఉన్నట్టు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు లేవు. దేశ వ్యాప్తంగా కూడా మీరు ఒకసారి చూసుకున్నట్టయితే, ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్ ఫామ్ అయిందో 2014లో, అప్పటి నుంచి కూడా టెక్నాలజీకి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ గత 66 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ఇట్ హాస్ కంప్లీట్లీ ఫెయిల్డ్ టు రీచ్ ద వెరీ కామన్ ఇండివిజువల్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మోడీ గవర్నమెంట్ లో రూరల్ ఏరియాస్ లో కూడా వైఫై వెళ్తుంది, హాట్స్పాట్ వెళ్తుంది, ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా పేమెంట్స్ చెయ్యాలి అనుకున్న కూడా వాళ్ళ ఆధార్ ని కానీ అండ్ ఆల్సో మొబైల్ నెంబర్ ని కానీ అన్నింటినీ కూడా లింక్ చేస్తున్నారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి. ఇప్పుడు గూగుల్ పే ని అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లో ప్రపంచ దేశాల్లోనే ముందున్నాం మనం. సో మనము ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు పొలిటీషియన్స్ అండి. మనము విపక్షంలో ఉన్న నేతలకు వస్తున్న ఇలా మెసేజ్లు, లేకపోతే వాళ్ళు హ్యాక్ అవుతున్నారు, వాళ్ళ పర్సనల్ డేటాని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది మోడీ గవర్నమెంట్ అని ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఒక కామన్ సిటిజన్ కి సంబంధించిన డేటాని కూడా సెక్యూర్ చేయాల్సిన బాధ్యత ఈ రోజు నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ తీసుకుంది. అందుకే ఇంత బలంగా మనము అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయాలి, డిజిటల్ ఇండియాగా మనం ఉండాలి అని చెప్పేసి ముందుకెళ్తున్నాము, ఉరకలు ఎత్తుతున్నాము. అంటే దట్ ఈస్ అ మెయిన్ రీజన్. సో ఈ హ్యాకింగ్ అనేది ఎలా అయిపోయిందంటే, ఇది ఏం చేసినా కూడా ఒక బురద చల్లాలి. ఇప్పుడు ఏమైపోయిందనంటే, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో మనం ముందున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఎన్ని కోట్లు తెస్తున్నారు, ఎన్ని కోట్లు వెళ్తున్నాయి, అసలు ఎవరికి ఎలాంటి డేటా ఆథెంటికేషన్ లేకుండా ఉండింది. కానీ మోడీ గారి గవర్నమెంట్ లో ఒక రూపాయి ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ కి వెళ్తుంది, ఎందుకు ఖర్చు పెడుతున్నారు, అలా ఒక అంటే ప్రతి చిన్న విషయం ఒక రూపాయి దగ్గర నుంచి కూడా క్యాల్కులేషన్ ఉన్నది. కాబట్టి దీన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి? ఇప్పుడు అందరూ ఏమైపోతుందంటే ప్రజల్లో కూడా ఒక రకమైన ఏమంటారు టెన్షన్ ఉంటుంది, అంటే మొబైల్ హ్యాక్ చేయొచ్చా, రేపు ఇదే కాంగ్రెస్ వీళ్ళని ఇలానే వీళ్ళ విమర్శలు. కళ్యాణి గారు మీరు చెప్పే వర్షన్ డెవలప్మెంట్ సైడ్ చెప్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్, అంటే ఇప్పుడు ఎవరికైతే ఐఫోన్ సెక్యూర్ గా భావించి ఐఫోన్ తీసుకుంటారో, వాళ్ళకు వచ్చిన మెసేజెస్ ని, స్క్రీన్ షాట్స్ ని సోషల్ మీడియాలో కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓకే, మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణి అరవింద్ గారు కూడా యాడ్ అయ్యారు. నమస్తే సార్. ఐఫోన్స్కి సంబంధించి హ్యాకింగ్ జరిగిందని ప్రతిపక్ష నేతలు, విపక్షాలు ఏవైతే చెప్తున్నాయో, నిజంగా సెక్యూరిటీ కోసం ఐఫోన్స్ని ప్రిఫర్ చేస్తారో అని అంటారు? ఐఫోన్ సంస్థ నుంచి, ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి పర్సనల్ మెయిల్స్కి మెయిల్ రావడం, ఆ తర్వాత ఐఫోన్ కొన్ని చెప్పడం, కేంద్రం కొన్ని చెప్పడం, మొత్తానికైతే ఇది ఒక రాజకీయ దుమారాన్ని అయితే లేపుతోంది. ఇక మనతో పాటు పెంటపాటి పులారావు గారు, రాజకీయ విశ్లేషకులు కూడా యాడ్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కర్ణి అరవింద్ గారు, మీరు ఒకసారి చెప్పండి. అంటే ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు మనకి ఇంటరప్ట్ అయింది కదా, మీరు చెప్పండి ఒకసారి. మేడం, ముందుగా మీకు, ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలు ఇద్దరికి కూడా మంచి నిండా దండాలు మేడం. నమస్కారాలు. నిన్న రాహుల్ గాంధీ గారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఎవరు రాసినటువంటి స్క్రిప్ట్ చదివిపోయిండు గాని, ఆయనకు వాస్తవాలు అవాస్తవాలు ఏంది అనేటువంటి విషయం ఉమ్మాటికి ఆయన తెలియలేనటువంటి పరిస్థితి ఉంది మేడం. ఆయన గతంలో వరంగల్ జిల్లాలో రైతు డిక్లరేషన్ అనేటువంటి విషయం కూడా మాట్లాడిండు, అనేక అంశాలు మాట్లాడి డిబేట్ రిలేటెడ్ టాపిక్ గురించి మీరు మాట్లాడుతున్నారా? ఎగ్జాక్ట్లీ మేడం, నేను అనేది రాహుల్ గాంధీకి సంబంధించి
తను నిన్న మాట్లాడినటువంటి మాటల గురించే కదా మీరు అడిగేటువంటి ప్రశ్న. హ్యాక్ అవుతుంది ఐఫోన్స్, దానికి సంబంధించి విపక్ష నేతలు కూడా చాలామంది స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు. ఇది కేంద్రం పరిధిలోనే జరుగుతుంది అనేది వాళ్ళ ఒక ఆరోపణ. అదాని గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్స్ హ్యాక్ అవుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ మేడం, నేను అనేటువంటి అదేంటి అంటే తప్పకుండా ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గతంలో నుంచి అనేక కుట్రలు చేసినటువంటి నేపథ్యం ఉన్నది. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని ఒక రకంగా వివరిస్తారు, వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి పార్టీలని ఇంకొక రకంగా చేసేటువంటి నైజం ఉన్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. మీరు చూసినారు మేడం, మొన్న మా అక్క కల్వకుంట్ల కవితక్క గారి పైన ఏ రకంగా అది చేసిండ్రో మీరు చూసిండ్రు, ఇవాళ నిప్పులా విరవహించడం. కాబట్టి కేంద్రం కేంద్రమే చేస్తుంది ఈ హ్యాకింగ్ అని చెప్పి మీరు నమ్ముతారా మేడం? అంటే ఈ ఒక్క చర్య కాదు మేడం, అనేక దుర్మార్గమైనటువంటి చర్యలు గతంలో చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీ భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి చేస్తాయి మేడం. ఎందుకు అంటే వాళ్ళు ఎంతసేపు వాళ్లకు కావాల్సింది అధికారము, వాళ్లకు అధికారంలోకి రావాలి అని అనుకునేటువంటి క్రమంలో ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు అయినా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటారు, దాంట్లో ఎట్లాంటి అది ఉండదు మేడం. అయితే నేను చెప్పొచ్చేటువంటి మాట ఏంటి అని అంటే ఏది వాస్తవము ఏది అవాస్తవము అనేటువంటి విషయాన్ని ఇవాళ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి జనాలు ఇప్పటికే గమనిస్తా ఉన్నారు. ఈ 9.5 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి బీజేపీ పార్టీని తప్పకుండా వాళ్ళు ఒక్క వర్గానికి అంటే ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేనటువంటి పార్టీ ఈ దేశంలో, ఈ సువిశాల భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీ మేడం. అరవింద్ గారు, అరవింద్ గారు ఒక నిమిషం, పులారావు గారు మీరు చెప్పండి, అంటే ఐఫోన్ సంస్థ నుంచి పర్సనల్ మెయిల్స్కి వచ్చిన మెసేజ్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ అటాక్, బి అలర్ట్ అని చెప్పి రావడం జరిగింది. అంటే దీన్ని ఎలా చూడాలంటే స్టేట్ స్పాన్సర్డ్ అని చెప్తే లోకల్ గవర్నమెంట్కి సంబంధించి కానీ, గవర్నమెంట్ సంస్థలు ఏజెన్సీస్కి సంబంధించి కానీ అనేది ప్రధాన ఆరోపణ, దాన్ని ఎలా చూడాలి? ఒకటి, మొదలు ఇప్పుడు హ్యాకింగ్ జరగలేదంటే బీజేపీ సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది, జరిగిందని చెప్తే కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అవి రెండు పక్కన పెట్టి చిన్న విషయం ఏంటంటే యాపిల్ ఫోన్స్ 2007 నుంచి స్టార్ట్ అవుతుంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు వరల్డ్ రికార్డ్ ఎక్కడ హ్యాక్ జరగలేదు. 5 సంవత్సరాల క్రితం చాలా ప్రసిద్ధమైన కేసు అమెరికాలో, ఒక మర్డర్ కేసు ఒక టెర్రరిస్ట్ కేసుని పట్టుకోవటానికి యాపిల్ కంపెనీకి వెళ్ళి మీ డేటా ఇవ్వండి, ఆ కోడ్ ఇవ్వండి, ఆ ఫోన్ వాచ్ చేయాలి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. కోర్టుకి వెళ్ళారు, ఎఫ్బిఐ కోర్టు ఒప్పుకోలేదు. అలాంటి కంపెనీ ఈవేళ ఫోన్లు 150 మందినో 500 మందినో ఆ ఎంపీ ఎంపీ ఎవరెవరో పేర్లన్నీ గమ్మత్తుగా పెట్టారు కూడా జరుగుతుందంటే ఇది ఒక జోక్. రెండు పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ కొంచెం అడిగిన ప్రశ్న అండి ఏంటంటే, నీ ఫోన్ 100% సెక్యూర్ అని నువ్వే చెప్తున్నావు కదా యాపిల్ ఫోన్, అలాంటప్పుడు నువ్వు చెప్పు నేను సెక్యూరో కాదా, ఇంకా యాపిల్ కంపెనీ రిప్లై ఇవ్వలేదు. మూడోది కూడా మనకు కనపడింది ఏంటంటే విశేషంగా ఇంకొక వ్యక్తిగా ఈ పేర్లన్నీ చూస్తే నాకు అనుమానం కూడా వస్తాయి. ఈ పేరు దీనికంటే చాలా పెద్ద పేర్లు ఉన్నాయి దేశంలో వాచ్ చేయవలసిన వాళ్ళని. అయినా కాకుండా ఎవరైతే మొన్న పార్లమెంట్లో మాట్లాడారో వాళ్ళ పేరు అదాని అని, ఇది చాలా సిల్లీగా మనం అందరూ ఆలోచించవలసింది ఏంటంటే ఇది ఒక బోగస్ లిస్ట్ అని అంటాం. చేస్తారా యాపిల్ ఫోన్? ఇప్పుడు వరకు జరగంది యాపిల్ ఫోన్. దాదాపు ఎన్ని ఫోన్లు అమ్మారు ప్రపంచంలో? 200 కోట్ల ఫోన్లు అమ్మారని వస్తుంది. ఒక్క ఫోన్ చెక్ హ్యాక్ అవ్వండి, ఇదొక్క ఎవరు ఇదొక్క స్టార్ట్ చేశారు. నేను నమ్మను ఇది బీజేపీ చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు, ఎవరు చేయలేదు. ఇది కొన్ని పదవి వ్యక్తులు ఎలా మేనేజ్ చేశారు? యాపిల్ అన్నది మేము అన్ని దేశాల్లో 150 దేశాల్లో ఇలాంటి. పులారావు గారు, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడు ఎవరైతే స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా విపక్షాలకు సంబంధించిన వాళ్ళే ఎందుకయి ఉన్నారు? అలాగే ఐఫోన్స్ యూజ్ చేస్తున్న వాళ్ళలో బీజేపీ వాళ్ళు లేరా, బీజేపీ వాళ్ళకి ఇలాంటి మెసేజెస్ రాలేదా అనేది కూడా బిగ్గెస్ట్ డౌట్. చూడాలి ఇది ఎవరు పంపించారు, టెక్నికల్గా ఎవరైనా పంపించారా?
టెక్నికల్గా వీళ్ళందరికీ పంపించారా, మిగతా పంపలేదా, యాపిల్ ఫోన్ వీళ్ళకి పంపేయమన్నదా, ఇంకా రాలేదు కదా. యాపిల్ కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ రావాలి ఫలానా వ్యక్తికి పంపేయం లేదా, అది ట్రై చేస్తున్నారు ప్రభుత్వం. అది వచ్చాక మనకు కొంచెం ముందరికి వెళ్ళొచ్చు. అవి రెండు విషయాలు దీంట్లో, ఆ పేర్లు జన్యువనా, రెండు యాపిల్ ఫోన్ పంపించిందా, లేకపోతే ఎవరో ఇది అందరికీ ఒక సైకిల్గా పంపించి యాపిల్ నుంచి వచ్చినట్టుగానా. మూడో పాయింట్, యాపిల్ ఫోన్ హ్యాక్ చేయలేరు ప్రపంచంలో ఎవరో అన్నాక ఇదేమన్నా కొత్తగా భారతదేశంలో చేయగలుగుతున్నారా? సొల్పల్లా ఈ మూడు విషయాలు మైండ్ లోకి పెట్టుకుంటే, అంటే గతంలో పెగాసిస్ కి సంబంధించి ఆరోపణలు వచ్చిన టైంలో కూడా సంస్థలు చెప్తున్న విషయం, అంటే కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి సంబంధించిన ఏజెన్సీస్తో కంపేర్ చేస్తే వి కాన్ సెక్యూర్, అంటే అవి చాలా చాలా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఓకే అండి, మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ గారు యాడ్ అయ్యారు. లింగం యాదవ్ గారు, టోటల్గా మీ వర్షన్ని కన్క్లూడ్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా ప్యానెల్ పాల్గొంటున్న అందరికీ, అదేవిధంగా చెప్పండి లింగం యాదవ్ గారు. మీరు చెప్పండి, మీరు కన్క్లూడ్ చేయండి, అంటే దీనిపైన కాంగ్రెస్ వర్షన్ ఏంటి? మేము ఒకటే చెప్తున్నాం అండి, ఇలా దేశంలోనే ప్రధానమంత్రి మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలా ప్రతిపక్ష నాయకుల మీద ఈ జరిగింది కొత్త కాదండి. ఇలా మొదటి నుంచి మేము అదే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇలా ప్రతిపక్ష నాయకుల ప్యాన్ టాపింగ్ చేయడం అనేది వీరి ఈ ప్రభుత్వం ఎస్పెషల్లీ బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువ జరుగుతుంది. ఇలా నిన్న మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఇలా అందుకే అంటారు, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కాదు, ఇలా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం జరుగుతుంది. నేను అదే చెప్తున్నా, జస్టిస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టైంలో సుప్రీంకోర్టు ఒక క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చిందండి, రైట్ టు ప్రైవసీ అనేది ఇస్ ద ఫండమెంటల్ రైట్ అని. అంటే ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇలా ఎక్కడ కూడా భారత రాజ్యాంగం పైన కానీ ప్రజాస్వామ్యం పైన కానీ వీళ్ళకు నమ్మకం లేదు. వీళ్ళు మొదటి నుంచి మీ వీళ్ళు ఒకటే ఎంత నియంతృత్వ ధోరణిలో, అందుకే ఇలా ఫండమెంటల్ సుప్రీంకోర్టే క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చిందండి 2017లో పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో. ఆ రోజు ఏం చెప్పిందండి, ఇవాళ అందుకే మేము చెప్తున్నాం మొదటి నుంచి ఒక కాంగ్రెస్ ఇవాళ బహువా మిత్ర అదేవిధంగా రాఘవ చెద్ద శివసేన ఎంపీ ఇట్లాంటి అందరు నాయకుల మీద ఇలా ప్రజాస్వామ్యం లేదు ఈ దేశంలో. ఎంతసేపు ఇలా వాళ్ళు ఎంత అండి ఇది ఫండమెంటల్ రైట్ ని వైలేషన్ అండి, ఇట్స్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. అంటే ఈ బీజేపీకి వాళ్ళకి మొదటి నుంచి ఇవాళకి అసలు ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉండదు కదా, రాజ్యాంగం మీద నమ్మకం లేని వ్యక్తులు. ఇలా ప్రూవ్ అయింది కంటే ఇలా మనం తెలుసు, ఒక ఆపిల్ ఫోన్ అది క్లియర్ చెప్పింది ఏమని చెప్పారు, ఇట్స్ అటాక్ ఆన్ గవర్నమెంటల్ ఏజెన్సీస్ అని. అంటే గవర్నమెంటల్ ఏజెన్సీ అంటే ఇక్కడ ఎవరండి, ఇలా ప్రభుత్వమే స్వయంగా ఇలా ట్యాపింగ్ చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత దుర్మార్గం అండి, అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఉందా, స్వేచ్ఛ ఉందా, రాజ్యాంగాలకి విలువలు ఉన్నాయా? రైట్, ఓకే లింగం యాదవ్ గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తారు భార్గవి కళ్యాణ్ గారు. భార్గవి కళ్యాణ్ గారు మీరు చెప్పాలండి. అసలు నాకు చాలా నవ్వు వస్తుందండి, ఎందుకంటే వీళ్ళ అంటే మొదటగా నేను కాంగ్రెస్ ఏదైతే ప్యానల్ నుంచి ఉన్న లింగం యాదవ్ గారు ఉన్నారు అన్న, మీరు పెద్ద పెద్ద పదాలు బాగానే వాడారు, ఫండమెంటల్ రైట్ డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ గురించి ఎమర్జెన్సీని ప్రకటించిన సిటిజన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని కాదనేది కాంగ్రెస్, అది కూడా కేవలం స్వలాభం కోసం మాత్రమే వాళ్ళ కుర్చీని కాపాడుకోవడం మాత్రమే వాళ్ళు చేసిన ఎమర్జెన్సీని అయితే ప్రకటించారో అది దేశం మర్చిపోరు, దేశంలో ఉన్న ప్రజలు మర్చిపోరు. మీరు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం గురించి లేకపోతే డెమోక్రసీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. మీరు ఏం చేయాలో అక్కడ నుంచి తప్పించాలో మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. కళ్యాణి గారు కళ్యాణి గారు ఒక్క నిమిషం, ఒక్క పాయింట్ అండి. అంటే గతంలో ఏవైనా గవర్నమెంట్స్ ఏవైనా చేస్తే దానికి నెక్స్ట్ ఎలక్షన్స్ లో
డెఫినెట్ గా ప్రజలు సమాధానం చెప్పిన సందర్భాలు. ఇప్పుడు బీజేపీ ఏదైతే చేస్తుందో దానికి కూడా సమాధానం చెప్తారు. మీరు కేవలం తను అడిగిన ప్రశ్నకు ప్రజెంట్ ఇష్యూకి సంబంధించి ఏమైనా చెప్పాలంటే కన్క్లూడ్ చేయండి, ఇమీడియట్ గా కన్క్లూడ్ చేయండి. ప్రతిపక్షంలో వాళ్ళు ఉండగలుగుతారా లేదా అనే కోణంలో వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ డీప్ డిస్కషన్స్. కాంగ్రెస్ ఏం చేసింది, వాళ్ళ వైఫల్యాలు ఏం చేసింది, ఎందుకు డబుల్ డిజిట్ లో మన ఎకానమీ ఇంకా ఉండిపోయింది దశాబ్దాల పాటు. రైట్ అండి, రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. టైమ్ అప్ భార్గవి గారు, థ్యాంక్ యూ అండి. లింగం యాదవ్ గారు, అరవింద్ గారు, పుల్లారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసి మీ వర్షన్స్ ని తెలియజేసినందుకు. ఇది వాళ్ళ డిబేట్.